హాయ్ హలో, దిక్కుమాన్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దిక్కుమాన్న కార్యక్రమంలో దిక్కుమొక్కు లేని వారికి దిక్కులు చూపించి ఏదో ఒక దిక్కుకు పంపించడమే మా లక్ష్యం. ఇప్పుడు దిక్కుమాన్న కార్యక్రమంలో దిక్కు దిశ గారు సంప్రదిస్తారు. హాయ్ అండి, నమస్తే. నా పేరు దిశ, నాకు ఇష్టం దోష, మా నాన్న పేరు భాష, వీళ్ళ ఆయన పేరు ఘోష. ఏమో దశ దినములలో నా దశ మారుతుందని దేశయ్య స్వామి దక్షిణ దిక్కున తిరిగి నేను ఇచ్చే దక్షిణ తీసుకుని చెప్పారు. దక్కని వాటి కోసం దిక్కులు చూసేలా ఉంది, దీని దశ తిరుగుతుందన్నాడంట. సరే అండి దిశ గారు, మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు మల్లమ్మ గారు. మల్లమ్మ గారు చెప్పండి, మీకు ఈ పేరు ఎలా వచ్చింది? అది కాదు సారు, నేను ఏదైనా పని చేస్తే అది సరిగ్గా చేయట్లేదని మల్లమ్మ మల్లమ్మ అని పదే పదే చేయించేవాళ్ళు. అలా వచ్చేసింది సారు. మల్లమ్మ గారు, మీ అనుభవాలు మాతో పంచుకోండి. చాలా లేబయ్యా స్వామి, ఇవి పంచుకోవడానికి చీరాలా లేకుంటే పంచాలా? నేను ఏదైనా పంచుకుంటే అవి పటా పంచలు అయిపోతాయి. నేను ఇతో ఏం పంచుకోను, నా పంచ ప్రాణాలు పోయినా నేనేం పంచుకోను. మల్లమ్మ గారు పంచుల మీద పంచులు వేసేస్తున్నారు. నువ్వే కదా సారు అన్నీ వేస్తున్నావు. చాలా లాభమ్మ, నాకు ఇచ్చే పేమెంట్ 400, అందులో నీకు 1000 ఎక్కడి నుంచి ఇవ్వాలి? అయినా సేనలో పండిన శనక్కాయలే అమ్ముడుపోక మునుగు మునక్కాయలే కొనలేకపోతున్నా, నీకు 1000 రూపాయలు ఎక్కడి నుంచి ఇవ్వాలమ్మా? సరే అమ్మా, ఇంకా నువ్వు కూడా దయచేయి ఇంకా. సరే అండి, ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు నర్సమ్మ గారు. సభకు నమస్కారం. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సహాయాలు ఏది వద్దండి, 4 నిమిషాలు మాట్లాడితే చాలు. సరే, మొన్న నాతో ఒక సంఘటన జరిగింది, అది మీకు చెప్తాను, వినండి. నన్ను ఒక నర్స్ అనుకొని, నర్సమ్మ జ్వరం వచ్చింది, ఏదైనా గోళీలు ఇవ్వమని అడిగాడు. నాకు కోపం వచ్చేసింది. జ్వరం వస్తే నీకు గోళీలు ఎందుకయ్యా, రెస్ట్ తీసుకోకుండా అన్నాను. దానికి అతను, ఏమి ఎరగని ఎర్రిబాగులమ్మా, ఎర్ర పుచ్చకాయలతో ఎర్రటి ఎండలో ఎర్రకారం నూరి ఏమి ఎరగనట్టు తినిందంట, ఎర్రియాల కొమకం దానా అని తిట్టాడు. మంచి పనే చేశాడు. సరే, మీకు దండం తల్లి, మీరు కూడా దయచేయండి. ఇక్కడికి దిక్కుమాలిన కార్యక్రమం సమాప్తం.